రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాము. ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు మనకి ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఇద్దరే పెద్ద కార్యకర్తలు. మొన్న సోనియా గాంధీ మీటింగ్ తర్వాత ఇంకింత స్పష్టత వచ్చింది తెలంగాణలో. తెలంగాణ గడ్డ మీద నిలబడి ఆమె ఆంధ్ర ప్యాకేజ్ ప్రకటించాడు. మా కొంప ఊసుకుంటావా, మా కొత్తూరు ఉన్న ఇండస్ట్రీ, మా షాద్నగర్ ఉన్న ఇండస్ట్రీ, మా అడ్డాకాలకాడ ఉన్న ఇండస్ట్రీ పరిశ్రమ తరలిపోవన్నా. మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఆ 25 మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు కూడా జత అవుతే వాళ్ళ కూడా మళ్ళీ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, మేము గెలిస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తా అంటుండు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఆగం కాదా? తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోవా? మరి కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఓట్లు వేయాలి?